హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? గోర్లు ఆకారాన్ని బట్టి మన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. ఒక్కొక్కరి గోర్లు ఒక్కొక్కలా ఉంటాయి. అయితే ఆ ఆకారాన్ని బట్టి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వస్తే ఫ్రెండ్స్, పొడవైన వెడల్పైన దీర్ఘ చతురస్రాకార గోళ్ళు కానీ మీకు ఉంటే ఆ వ్యక్తిత్వం లేదా ఆ వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసుకుందాం. ఏ వ్యక్తులకైతే పొడవైన వెడల్పైన దీర్ఘ చతురస్రాకార గోళ్ళు ఉంటాయో అటువంటి వారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు చేసే ప్రతి పనిలోనూ ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. సమతుల్యమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు, శాంతంగా ఉంటారు, స్వతంత్రంగా వ్యవహరిస్తారు, కార్య సాధకులై ఉంటారు. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ ఎంతో విశాల దృక్పథంతో ఆలోచనలు చేస్తారు. పొడవైన సన్నని గోర్లు కానీ ఉన్నాయనుకోండి మీకు కానీ, ఈ వ్యక్తులకైతే పొడవైన సన్నని గోర్లు ఉంటాయో అటువంటి వారు విశేష భోగాలను ఎక్కువగా ప్రేమిస్తారు. వారు కోరుకున్న దృష్టి వారిపై కేంద్రీకృతం కాకపోతే అటువంటప్పుడు తీవ్ర మనస్తాపానికి గురవుతారు. ఈ వ్యక్తులు ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తారు, అహంభావ స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక చిన్నని చతురస్రం గోర్లు ఉంటే, ఏ వ్యక్తులకైతే చిన్నని చతురస్ర ఆకారంలో గోర్లు ఉంటాయో అటువంటి వారు మంచి వనరులుగా ఉపయోగపడతారు. పరిస్థితులకు తగినట్లు వ్యవహరిస్తారు, తీక్షణంగా ఆలోచించడంతో పాటు సమయస్ఫూర్తితో ప్రవర్తించగలరు. మరోవైపు ఈ వ్యక్తులు చాలా దూకుడుగా ఉంటారు, విపరీతమైన ఈర్ష్యా ఆశయాన్ని కలిగి ఉంటారు, డబ్బు కోసం అత్యాశకు లోనవుతారు. ఇక చిన్న గోర్లు ఉన్నాయనుకోండి, ఈ వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసుకుందాం. అటువంటి వారు అర్హమైన పరిపూర్ణవాదులుగా ఉంటారు, తమకు నచ్చినట్లు పనులు చేయించుకోవడం కోసం విపరీతంగా పోరాడాల్సి వస్తుంది. ఈ వ్యక్తులు అసహనానికి లోనవుతారు, చాలా త్వరగా కోపం ప్రదర్శిస్తారు, మరోవైపు సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ఉన్నతంగా ఉంటారు. ఇవే కాకుండా ఈ వ్యక్తుల స్వభావరీత్యం మిగతా వారితో పోల్చి చూసినప్పుడు అధికారాన్ని లేదా కోరుకున్న విషయంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తారు. ఇక బాదం పప్పు ఆకారంలో, అంటే బాదం ఎలా ఉంటుందో అటువంటి ఆకారంలో గోర్లు ఉంటాయి, వాళ్ళైతే ఎలా ఉంటారు? ఈ వ్యక్తులై ఎవరికైతే బాదం ఆకారంలో విభిన్నంగా గోర్లు ఉంటాయో అటువంటి వారు సున్నిత స్వభావం కలిగి భావోద్వేగపరంగా వ్యవహరిస్తారు, చాలా సులభంగా మనస్తాపానికి లోనవుతారు. మరోవైపు ఎంతో గొప్ప సహాయకులుగా వీరిని చాలామంది అభివర్ణిస్తారు. అంతేకాకుండా వీరు ఎంతో దయాగుణం కలిగి ప్రేమగా వ్యవహరిస్తూ చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారే ఉంటారు. వీరికి ఆదర్శవాద దృక్పథం ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి మీ గోల్ని ఒకసారి చెక్ చేసుకోండి, మీ చేతి గోల్డ్ని. చాలామంది మహిళలు ఏంటంటే ఉన్న గోల్డ్ని చాలా షార్ప్ చేసుకుంటారు, బాగా చేసుకుంటారు. కానీ నేచురల్గా మీ గోల్డ్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మీ మనస్తత్వం ఉంటుంది. అది మీరు కరెక్ట్గా ఒకసారి అంచనా వేసుకోండి, దాన్ని బట్టి మీకు సూట్ అవుతుందో లేదో ఈ వీడియోలో తప్పకుండా సూట్ అవుతుంది. ఎందుకంటే ఇది నేచురల్గా మానసిక శాస్త్రం బట్టి మీకు నేచురల్గా ఎలా ఉన్నాయో వాటిని నిపుణులు పరిశోధించి తయారు చేసిన పరిశోధన ఇది. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.